Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రిని మించిపోయేలా జగన్కు అందుకే అంత క్రేజ్. ముఖ్యమంత్రి పెద్ద మనసు చాటుకుంటున్నారు. పేదల వైద్యం విషయంలో తన తండ్రిని మించిపోయారు. చిన్నారుల గుండె చప్పుడు అవుతున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చిన్నారుల గుండె జబ్బుల చికిత్సకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటోంది. జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పలువురు చిన్నారుల ఆయువు పెంచుతున్నారు. తాజాగా ఒక చిన్నారి గుండె మార్పిడి కోసం విశాఖ నుంచి తిరుపతి వరకు గుండె తరలింపును ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతి క్షణం పర్యవేక్షించింది. ఆపరేషన్ పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుంది. సంక్షేమంతో పాటుగా మనసులో నిలిచిపోయే నిర్ణయాలకే ఇప్పుడు జగన్కు అంత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. చిన్నారుల్లో వచ్చే గుండె జబ్బులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా జగన్ ఆదేశాల మేరకు నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయించారు. 2021 అక్టోబర్ 11 సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి గుండె సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు సంజీవనిగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఉచితంగా చిన్నారుల గుండె సంబంధిత సమస్యలకు నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందనేది స్పష్టం చేస్తోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతు కూలి నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన 15 ఏళ్ల కుమారుడిని శ్రీ పద్మావతి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చి చెప్పారు. జీవన్ దాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. ఈ సమయంలోనే విశాఖకు చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను ఈ నెల 20వ తేదీన ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండె జబ్బుతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ క్రింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. విశాఖ మహిళ గుండె తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశం ఉందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం 2 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుపతి నుంచి 3 వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరు చేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దానిని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేణుగుంట విమానాశ్రయం నుంచి బాక్స్ను టీటీడీ అంబులెన్స్లో 21.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు తీసుకొచ్చారు. 1 నిమిషంలోనే ఆసుపత్రిలోకి గుండెను చేర్చారు. 6 డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4 గంటల 15 నిమిషాల పాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు.